అంటే కేసీఆర్ ఎంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ అయినప్పటికీను, పరిపాలన పైన ఫుల్ గ్రిప్ ఉన్నప్పటికీను, వాళ్ళ సతీమణి మాట ఎక్కువగా వింటారు, ఆవిడకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ కుటుంబంలో కొద్దిమందిని వెనకేసుకొస్తున్నారు అన్నది ఎంతవరకు నిజం? చాలా వరకు నిజం. ఎగ్జాంపుల్ శకునే, శకునికి పదవి వచ్చిందంటేనే అక్కడి నుండి వచ్చింది, శకుని కోటరీకి పదవులు వచ్చినాయంటేనే అక్కడి నుంచి వచ్చినాయి. ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఆవిడ? అంటే ఏం జరిగింది, అంటే ఏంటి అక్కడ ప్రధాన కారణం? చేసుకున్న లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీ రామారావు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఈమె కేసీఆర్ కాబట్టి అంటారా? అవునను, అట్లాను అట్లాంటి మాటలు మాట్లాడను. ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? ఇంకా ఎలాంటి అనిపిస్తుంది కదండి అక్కడ. ఇప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి గారైనా మనం చూసాం, మనం పుట్టిన పంచలు, మనకు బుద్ధి తెలిసిన పంచలు చూస్తున్నాం. ముఖ్యమంత్రులు అధికారికంగా ఎట్లా బయటకు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బయటకు వస్తుంది, ఎక్కడ ఏం పార్టిసిపేషన్ ఉంటుంది అని. ముఖ్యమంత్రి గారి ఆల్మోస్ట్ ఏదో ఒకటి అరా తప్ప ఆమె ఉంటున్నారా లేదా? కరెక్టే, అవునా కాదా? లాస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకు పూజ చేసే దగ్గర, శంకుస్థాపన నుంచి అన్నిటి వరకు ఉందా లేదా? అంటే సతీ సతీ కుటుంబ సమేతంగా వెళ్తే అదొక శోభాయానంగా ఉంటుంది, సమాజానికి శ్రేయస్సు అనే ఉద్దేశంతో వెళ్ళడం ఏమో. అంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, మరి భువనేశ్వర్ గారు రాలేదు కదా ఎప్పుడు బయటికి? భువనేశ్వర్ గారు రానందుకు శోభాయమానంగా లేదా? భువనేశ్వర్ గారు రాకుంటేనే సంక్షేమం కాలేదా తెలంగాణ? అంటే ఏంటి ఆవిడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆయన పైన, మీరు తెలుసుకోవాలి. అది దగ్గరగా కుటుంబంలో పుట్టి పెరిగిన మీకన్నా మాకు పెద్దగా. నేను ఈరోజు ఇట్లా బయట ఉండి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా, ఆ శకునికి అక్కడ పదవి వచ్చి అక్కడ ఉన్నాడంటే అంతే కదండి అర్థం.